ভূমিতে বতদের তেলসো আর একটা বজ্রানি এরা এখান తీసుకొచ్చి আড়িন দরবাত ওকে না আমি তাদেরকে বাবাদের নিয়েছিলাম আরে রাউটার মহান বড় মন্ত্রটার কি অদৃষ্ট না লেদু আয়না নিজంగా నిన్న మొన్న మోహన్ భగత్ గారు కూడా ఈ దేశానికి స్ఫూర్తి అల్లు సీతారామరాజు అని చెప్పారు అంతకంటే పెద్ద మాట లేదు వాళ్ళు ఊరికే మాటలు అమ్ముకునే మనుషులు కాదు అటువంటి మహానుభావుడు ఈ దేశానికి స్ఫూర్తి అన్నాడంటే నిజంగా మనం ఎంత వెనుకబడిపోయాం తీసుకెళ్ళలేకపోయాం మాలాంటి వాళ్ళు చాలా మంది ఉండి తప్పనిసరిగా 125 సంవత్సరం ఆ జన్మదినోత్సవ కార్యక్రమంగా ఈ కార్యక్రమం తప్పనిసరిగా రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నది దేశవ్యాప్తంగా 40 ఈ కార్యక్రమం నడుపుతూనే నమ్ముతున్నాను ఇంకా మన రాజు గురించి అన్ని రకాల పెద్దలు ఉన్నారు ఇక్కడ మన అదృష్టం ఏంటంటే రాజులుగా పుట్టడం ఏ పెట్టుబడి లేకుండా రాజుగా పుట్టిడు చాలా జాతకం మాట్లాడు ఒళ్ళు దగ్గరికి మాట్లాడు నాకు అలవాటు పుట్టి ఏ పెట్టుబడి లేకుండా క్షత్రియుగా పుట్టేసి చాలా రెస్పాన్సిబిలిటీ మీ పుట్టుకతోనే చాలా మంది రెడ్డి రాజులు కానీ చలసే జమీందారు కానీ అనేక మంది రాజులు అనేక కులాల్లో ఉన్నాడు కష్టపడి ఆ జాతిని సాక్రిఫైస్ చేసి రాజులు అయ్యారు రాజు అంటే అర్థం ఏంటంటే కొవ్వొత్తుల అంటాడు కొవ్వొత్తు ఎరుగుతుంది కరిగిపోతుంది ఎదురిస్తుంది అదే రాజు ఏ జాతిలో అయినా కష్టపడ్డాడు దేశానికి రాదు అటువంటిది కష్టపడి పేరు తెచ్చుకుని రాదు అనిపించుకోవాలి ఏ కష్టం లేకుండా రాదు అనిపించుకున్నాం ఇంతకంటే అదృష్టం ఎన్ని జన్మలతే మనం వస్తుంది చెప్పండి ఇక్కడ కూర్చుని రాదు నిజంగా ఆ కృష్ణుడు అటువంటి ఆ క్షత్రియులోనే భాగం అని పెట్టుకొని లేకుండా ఎంజాయ్ చేశాను ఈ జాతికి మనకి యాకంకణ మన యూత్ నాగరాజు గారు ఇంకొక ఆయన నాని గారు చాలా సంతోషం చాలా బాధ్యత క్యారెక్టర్ మెయింటైన్ మన జీవితంలో అబద్ధం ఆడటం పెట్టుబడి లేదు నిజం పెట్టుబడి లేదు ఏ పెట్టుబడి లేని రూపాయి ఖర్చు లేని అన్ని చాలా మనం నీతి జాతిగా క్రమశిక్షణతో ఆదర్శమైనటువంటి క్షత్రియ సంఘం తయారవ్వండి ఆ మహానుభావుడికి అంకితం అండి అల్లు సీతారామరాజు యొక్క ఆ మహానుభావుడి మనకి ఇచ్చే కానుక ఏంటంటే మనందరం నీతి జాతిగా దేశ విశ్వాసం పరాడి మీరందరూ ఎవరు తీసుకొస్తారని నమ్మకంతో నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అనుకుంటూ ఈ క్షత్రియ సంఘంలో చేసి చేసే కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు రాజుకే కాకుండా సమాజానికి చేస్తారు వెంకటరామరాజు గారి మనుషులు ఎక్కడో వరంగల్లో అన్న శ్రీనివాస్ గౌడ్ గారు వరంగల్లో స్టేషన్లో పడుకున్న ఏంటి నిరాడంబరంగా ఏ పరి ప్రచారం లేకుండా వరంగల్లో స్టేషన్లో పడుకునే వాళ్ళకి దుప్పట కప్పి ఎన్నో పనులు చేస్తున్నాడు వెంకటరామరాజు ఇటువంటి రాజులు కాదు రాజు అంటే ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు కాదు ఇచ్చింది మందే దాసుకుంది ఇన్కమ్ ట్యాక్స్ వాడికి సెలవు అల్లూరి సీతారామరాజు గారు ఆయన జీవన కాలం 27 సంవత్సరాలు మాత్రమే మరి ఆయన చేసినటువంటి సాహసం చూస్తే 100 సంవత్సరాలు కూడా సరిపోవేమనేటువంటి భావన అటువంటి గొప్ప వ్యక్తి మరి క్షత్రియ కుటుంబంలో పుట్టాడని క్షత్రియులే కాదు ఆనందపడేది యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఆయనకు వచ్చినటువంటి కీర్తి ప్రతిష్టలు మనందరికీ కూడా గౌరవాన్ని తెచ్చిపెట్టి అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు ఆయన 125వ జయంతి సందర్భంగా ఆజాదీ కా అమృత మహోత్సవం కేంద్ర ప్రభుత్వం
మోడీ గారి నాయకత్వంలో ఇరు రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చంద్రశేఖర్ రావు గారు కావచ్చు, ఎంతో సమన్వయంతో ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో స్వాతంత్ర సంగ్రామంలో అసువులు బాసి ఈ స్వాతంత్ర ఉద్యమానికి ఎంతో తోడ్పడినటువంటి మహనీయులని ఒకసారి జ్ఞప్తి తెచ్చుకోవాలనేటువంటి ఆశయంతో చేసినటువంటి ప్రక్రియలో భాగంగానే ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి యొక్క 125వ జయంతి మనం ఇంత సంబరాల్లో మనం నిర్వహించుకుంటున్నాం. ఎంతైనా ముదాహం సంతోషదాయకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అధ్యక్ష కార్యదర్శులు శ్రీ నాగరాజు గారు కానీ నానిగారు కానీ వారికి సహకరించేటువంటి వారి యొక్క కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి నమస్కృతులు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అల్లూరి సీతారామరాజు పేరు వింటేనే మనందరికీ కూడా రోమాలు నిక్కబుచ్చుకుంటాయి. ఎందుచేతనంటే రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి ఆ రోజు మన్యంలో ఉన్నటువంటి ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎలుగెత్తి చాటి విప్లవం ద్వారానే మనకు స్వాతంత్రం వస్తుందని నమ్మినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ అల్లూరి సీతారామరాజు అని తెలియజేస్తా ఉన్నా. నాటికి భారతదేశంలో ఈ స్వాతంత్ర సంగ్రామం మరో విధంగా సాగుతోంది. గాంధీ మహాత్ముని అడుగుజాడల్లో యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా ఏకోన్ముఖులై ఈ దేశానికి శాంతియుతంగా స్వాతంత్రం తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో నడిచేటువంటి రోజుల్లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాలలో ముఖ్యంగా చూసినట్లయితే రంపచోడవరం కావచ్చు, పాడేరు కావచ్చు, చింతపల్లి కావచ్చు, ఇత్యాది ప్రాంతాలలో అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజానీకానికి నాటి బ్రిటిష్ పాలకులు కొన్ని అడ్డంకులు మరి చేస్తున్నటువంటి పరిస్థితులలో ముఖ్యంగా 1882 సంవత్సరంలో వచ్చినటువంటి ఒక చట్టం, ఆ చట్టం ద్వారా గిరిజనులకి కొన్ని హక్కుల్ని లేకుండా చేసేటువంటి పరిస్థితుల్లో వారందరికీ కూడా ప్రోత్సహించి అవగాహన కల్పించడంలో చేసినటువంటి మహోన్నతమైనటువంటి కృషి చేసింది అల్లూరి సీతారామరాజు అని చెప్పి మనందరం గర్వంగా చెప్పుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆ రంపచోడవరం ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి గిరిజనులందరినీ కూడా ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్ళి బ్రిటిష్ వారి మీద బ్రిటిష్ వారి యొక్క దాస్య శృంఖలాల నుంచి దేశానికి స్వేచ్ఛావాయువులు తీసుకురావాలనేటువంటి ఒక సత్సంకల్పంతో
పరిపాలించిన 75 సంవత్సరాల సందర్భంగా మీ సమర్థవంతమైన నాయకత్వంలో యావత్ దేశం ఆజాదికి అమృత్ మహోత్సవ ఉత్సవాల ద్వారా మన స్వాతంత్ర్య పోరాటంలో కీర్తించబడిన మరిచిపోయిన వీరులను కీర్తించబడని మరిచిపోయిన వీరులను స్మరించుకుంటుంది ఈ అద్భుతమైన వేడుకలను చేపట్టినందుకు అన్సంగ్ హీరోస్ అనే దీమ్ను తీర్చినందుకు మీకు మరియు గౌరవనీయులైన ప్రధాన నరేంద్ర మోదీ శ్రీ నరేంద్ర మోదీ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు భారత ప్రభుత్వం మరియు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావడం శుభ పరిణామం ఈ కార్యక్రమంతో ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన గొప్ప స్వాతంత్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు గారు జీవితం ఇప్పుడు భారత చరిత్ర పుటల్లో కొత్త అధ్యాయం ఆవిష్కృతం కానున్నది శ్రీ కిషన్ రెడ్డి గారు శ్రీ అల్లూరి సీతారామరాజు గారికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలని మేము మిమ్మల్ని కలిసినప్పుడు మీరు స్పందించిన తీరు స్ఫూర్తిదాయకం థాంక్యూ సో మచ్ సార్ తెలుగు ప్రజలందరి తరపున మరియు మన దేశ పౌరులందరి తరపున క్షత్రియ సేవా సమితి టిఎస్ అండ్ ఏపీ మీ ద్వారా గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని ఇవి అభ్యర్థిస్తున్నాం ఒకటి విశాఖపట్నంలో సర్ రేపు రాబోయే విశాఖపట్నంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి మా అల్లూరి సీతారామరాజు గారి పేరుని పెట్టవలసిందిగా క్షత్రియ సేవా సమితి తరపున కేంద్ర ప్రభుత్వం వారిని అభ్యర్థిస్తున్నాము అదే విధంగా దానికి సహకరించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు గారిని కూడా అభ్యర్థిస్తున్నాము అదే విధంగా అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఏర్పాటు పార్లమెంట్లో ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది సార్ అది దానికి ఆమోదం కూడా ఇచ్చారు ఇది వరకు దాన్ని కూడా మీ చేతుల ద్వారా అది కూడా ఆ పని అయ్యేటట్టు అది మా అందరి క్షత్రియుల తరతరాల కోరిక ఆ కోరికని మీరు మన్నిస్తారని మా తెలుగు ప్రజలందరి తరపున మిమ్మల్ని మరొకసారి అభ్యర్థిస్తున్నామండి అదేవిధంగా జూలై 4 ప్రతి సంవత్సరం మన అల్లూరి సీతారామరాజు గారి జీవిత చరిత్రని మన సెంట్రల్ సిలబస్ స్కూళ్ళలో ఏదో ఒక లెసన్ కింద ఒక పాఠం కింద దాన్ని చేర్పించవలసిందిగా మిమ్మల్ని మనవి చేస్తున్నాం సార్ అదేవిధంగా అల్లూరి తన బాల్యాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలోని మోగల్లు గ్రామంలో గడిపారు అక్కడ ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించాలని మేము భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం ఇప్పటికే అందుబాటులో ఉన్న 24 సెంట్ల స్థలంలో ఇంచుమించు 10 కోట్ల రూపాయల అంచనాతో నిర్మాణం చేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం ఈ గొప్ప స్వాతంత్ర సమర యోధుని జ్ఞాపకార్థం నిర్మించే స్మారక చిహ్నం భవిష్యత్తులో గొప్ప ప్రాముఖ్యత మరియు స్ఫూర్తినిచ్చే ప్రదేశంగా మారుతుంది ఇది వారి స్వస్థలం సార్ మోగల్లో అందులో వారికి చెందిన 24 సెంట్ల స్థలం కూడా ఉంది అందులో మన మ్యూజియం ఏదైనా కట్టాలనేది మా కోరిక అది కేంద్ర ప్రభుత్వము మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అది నిర్వర్తించవలసిందిగా మా మనవి అండి అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు మన శ్రీనివాస్ గౌడ్ గారు సో వారి దగ్గరికి మనం వెళ్ళి కలిసినప్పుడు అలా అల్లూరి సీతారామరాజు గారి గురించి ఇలా చేయాలని అనుకుంటున్నాం అంటే వారు వెంటనే స్పందించి అల్లూరి సీతారామరాజు గారు అంటే మా అందరికీ ప్రాణం అండి ఆయన అంటే మాకు చాలా అభిమానము అని చెప్పి వెంటనే వారు ఇనిషియేట్ తీసుకుని వారిని కూడా మేము కలిసినప్పుడు వారిని అభ్యర్థించడం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా జూలై 4 అల్లూరి సీతారామరాజు గారి జయంతి మరియు మే 7 అల్లూరి వర్ధంతి అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి ఆ రెండు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం సార్ ఈ సభాముఖంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అది మన తెలుగు వారి అందరికీ మీరు ఇచ్చే గౌరవాన్ని మేము భావిస్తున్నాం సార్ అదేవిధంగా మా కిషన్ రెడ్డి గారికి మన మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని మేము అల్లూరి సీతారామరాజు గారికి మీరు టూరిజం మినిస్టర్గా ఉన్నారు కదండి అల్లూరి సీతారామరాజు గారిని జాతీయ స్థాయిలో వారిని జయంతి ఉత్సవాలు చేయాలని మేము రిక్వెస్ట్ చేసిన వెంటనే వారు వెంటనే స్పందించి సో ఇటువంటి స్పందన నిజంగా నేను ఏ మంత్రివర్యుల దగ్గర కూడా చూడలేదు సో వారు అంత ఇంట్రెస్ట్గా చూపించి
తప్పని సరిగండి ఇది నేను కేంద్ర ప్రభుత్వం మరియు రెండు రాష్ట్రాల మంత్రివర్యులతో కూడా మాట్లాడి దీనిని నేను ముందుకు తీసుకెళ్తానని వారు మాట ఇవ్వడం జరిగింది అదే విధంగా అల్లూరి సీతారామరాజు గారి ఒక నిమిషం ఉండండి సార్ ప్లీజ్ అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి ఉత్సవాలు కూడా ఇప్పటి వరకు మన అల్లూరి సీతారామరాజు గారి మన తెలుగు రాష్ట్రాలకే వారి పోరాటం అన్ని తెలిసిన తెలుగు రాష్ట్రాలకు తెలుసది అది మన కేంద్ర ప్రభుత్వం ద్వారా జాతీయ స్థాయిలో అల్లూరి సీతారామరాజు గారి జయంతి ఉత్సవాలు చేయాలి అని వారిని మనం మనవి చేసిన వెంటనే వారు దానికి కూడా ఆమోదం తెలిపి తప్పనిసరిగా ఇది నా బాధ్యతగా తీసుకుంటున్నాను అల్లూరి సీతారామరాజు గారికి నా తరపున నేను చేసే సేవ ఇది అని వారు అంత వినయంగా వారు చెప్పడం తెలియజేశారు అదే విధంగా మన అందరి కోరిక కూడా మన అల్లూరి సీతారామరాజు గారు లాంటి వ్యక్తిని జాతీయ స్థాయిలో వారిని గుర్తింపు తీసుకురావాలనే మన అందరి కోరిక అది మన ప్రీతమ మంత్రివర్యులు కృష్ణరెడ్డి గారి సహకారంతో అది జూలై 4 వచ్చే జూలై 4 125వ అల్లూరి సీతారామరాజు గారి జయంతి ఉత్సవాలు ఢిల్లీలో చేపిస్తామని వారు మనకి మాట ఇవ్వడం జరిగింది అదే విధంగా ఈ సభాముఖంగా కూడా వారు అది కూడా తెలియజేస్తున్నాం అదే విధంగా మా క్షత్రియ సేవా సమితికి కూడా మీరు ఇటువంటి విలువ ఇవ్వడం మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది సార్ అదే విధంగా అల్లూరి సీతారామరాజు గారి ఇంకా 125 జయంతి ఉత్సవాలు మన కేంద్ర ప్రభుత్వం తరపున వారు తెలియజేసినట్టుగా మన జూలై 4th 2022 అంటే ఈ ఇయర్ లో మనం ఢిల్లీలో విజ్ఞాన భవనంలో సాధ్యమైనంత వరకు చేపిస్తామని వారు మాట ఇవ్వడం జరిగింది దానికి కూడా కేంద్ర ప్రభుత్వంతో ఒక కమిటీని వేయడము ఆ కమిటీ ప్రకారంగా కూడా చేద్దాం అనేది వారు తెలియజేయడం జరిగింది సో ఆ ఫంక్షన్కి క్షత్రియుల తరపున అదే విధంగా తెలుగు ప్రజల తరపున మేము వేల మంది వస్తామని మీకు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం సార్ అదే విధంగా ఆ ఫంక్షన్ని మీరు సాధ్యమైనంత వరకు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా ఆహ్వానించాలని మేము కల్చర్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారికి గౌరవనీయులు సహచర మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు టూరిజం అండ్ కల్చర్ అవంతి శ్రీనివాసరావు గారికి గౌరవనీయులు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు మోహన్ బాబు గారికి గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు బాపిరాజు గారికి నేటి హీరో సన్మాన గ్రహీత పెద్దలు కృష్ణ గారికి ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు రాజు గారికి ఆదిశేషర్ గారికి ఆలూరి సీతారామరాజు గారికి ఏవిఎన్ రాజు గారికి సగిప్రసాద్ రాజు గారికి సర్రాజు గారికి సత్యబాబు గారికి అనిల్ గారికి ఇంకా చాలామంది రాజులున్నారు మా రాజునుడు అందరు రాజులకు ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ సోదరులకు అందరికి పేరు పైన అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాల్లో అల్లూరి సీతారామరాజు గారిని గుర్తుపట్టని వ్యక్తి ఎవరు కూడా ఉండరు ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు దేశవ్యాప్తంగా కూడా అల్లూరి సీతారామరాజు గారికి తెలుసు కానీ ఇంకా అనుకున్నంత స్థాయిలో స్వాతంత్ర పోరాట యోధుల్లో జాతీయ స్థాయిలో మాత్రం అంత గుర్తింపు రాలేదు దానికి కారణం ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల పట్ల నిర్లక్ష్యం కావచ్చు లేదంటే తెలుగు రాష్ట్రాల పట్ల నిర్లక్ష్యం కావచ్చు కారణాలు ఏదైనా కానీ ఒక దేశం గురించి పేద ప్రజల పక్షాన నిలబడి ప్రాణాలు అర్పించినటువంటి ఆ మహనీయుని యొక్క చిత్రపటం అనేది పార్లమెంట్లోనే లేదనంటే నిజంగా కూడా మనందరం కూడా బాధపడాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారు దాని చొరవ చూపిస్తారు ఎందుకంటే సంబంధించిన శాఖ మంత్రి గారు ఉన్నారు కనుక ఆయన చేయాలని ఒక తపన కూడా ఉంది కనుక గ్యారంటీగా వారి చొరవతో మా ముఖ్యమంత్రి గారు మా పార్లమెంట్ సభ్యులు కూడా అవసరం అనుకుంటే తెలుగు రాష్ట్రాలు అందరూ కలిసి కూడా రిప్రజెంట్ చేసి మన తెలుగు ఖ్యాతిని గొప్పగా తీర్చిదిద్దినటువంటి మన అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని గురించి మా తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా సహాయశాఖలు అందించడానికి మా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఈ వేదిక ద్వారా మీరు అడిగినటువంటి దాన్ని తీసుకొస్తాం రాజులకు
మా తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నటువంటి సంబంధం అనేది చెప్పనక్కర్లేదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజులు కూడా ఎంత మంచి ఉండలే తెలుసు గానీ తెలంగాణలో ఉన్న రాజులు మాత్రం రాజుల్లాగా ఉన్నారు. రాజులు రాజ్యంలో రాజు కాకపోయినా గానీ ఇక్కడ రాజులు మాత్రం హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు అక్కడ 10 ఎకరాల భూమి అమ్మితే ఇక్కడ 100 ఎకరాలు వచ్చేది. ఇయాల అక్కడ 100 ఎకరాలు అమ్మితే ఒక ఎకరం వచ్చే పరిస్థితి ఉంది. చుట్టుముట్టు హైదరాబాద్ చుట్టుముట్టు రాజులే ఉన్నారు. ఏ రాజం కావాల్సినా కూడా 10 ఎకర్ 15 ఎకర్ 100 ఎకర్ అని చెప్తారు. ఏది ఏమైనా ఇక్కడ మంచిని మంచి కోరే వాళ్ళు, మంచిని అభిమానించే వాళ్ళు. అందుకనే కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి మా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ గడ్డ బాగుపడడానికి ఈ రాష్ట్రం బాగుపడడానికి మేము అన్ని విధాలుగా ఇది నుంచి కృషి చేస్తామని చెప్పి మాట ఇచ్చి మరి ఈ రోజు కూడా మాట తప్పకుండా ఉంటూ అభివృద్ధిలో కూడా ఒక మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ కరోనా సమయంలో కావచ్చు ఇంకా అనేక రకాల ఇబ్బందులు వచ్చినప్పుడు సహాయం చేయడమే కాకుండా చాలామంది రాజులు మాకు తెలిసినటువంటి వాళ్ళు కూడా మేము ఇక్కడే పుట్టినం మేము ఇక్కడనే చేస్తాం ఇక్కడనే పెడతాం కనుక అక్కడ పుట్టిన మా పిల్లలు ఇక్కడ పుట్టిండ్రు అక్కడ పుట్టిన వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఇలాంటి గొడవలు లేవు ఇలాంటి వేధింపులు లేవు ప్రశాంతంగా ఉంటున్నాం అని చెప్పి కోరిన సందర్భం మాకు గుర్తుంది ఖచ్చితంగా సీతారామరాజు గారు ఒక ప్రాంతానికి లెక్కపోయాల్సిన వ్యక్తి కాదు నిజంగా మా ప్రాంతంలో ఉంటే మా ముఖ్యమంత్రి గారు 24 సెంట్లు కాదు 24 ఎకరాలే కొనేసి మొత్తం కట్టించి ఈ పాటికి ఇచ్చేవారు సరే అక్కడ కూడా మరి ఆ ముఖ్యమంత్రి గారు కూడా కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కనుక ఆర్థికంగా అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఉంటాయి కనుక ఖచ్చితంగా శ్రీనివాసరావు గారు కూడా వారి దృష్టికి తీసుకెళ్తారు కేంద్రం నుంచి కూడా కిషన్ రెడ్డి గారు ఖచ్చితంగా సహాయ సహకారాలు సీఎం మంత్రి కనుక చేస్తారనే నమ్మకం కూడా ఉంది ఇంకా ఏదైనా మా ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం ఉంది కావాలంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజులు చాలామంది ఉన్నారు కనుక మా వంతు సహాయ సహకారం కూడా ఖచ్చితంగా అందిస్తాం నేను అనుకుంటా 24 సెంట్లు సరిపోవు అక్వేరియం కావాల్సే కొనండి కొని ఇక్కడ ఒక్కొక్క రాజు పెద్ద రాజులు ఇలా మీరు ఎవరు సహకారం లేకుండా తలా ఈ వేదిక ద్వారా ఇట్లా ప్రకటించమంటే ఒక్కొక్కరు టకాటకటక ఈయన 10 కోట్లు జమ అవుతుంది ఒక నిమిషంలో కైనా గవర్నమెంట్ సహకారంతో చేయండి మా వంతు సహాయ సహకారం కూడా ఖచ్చితంగా అందిస్తాం మీరు అన్నటువంటి జయంతి వర్ధంతి ఉత్సవాలు అనేటివి మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం తెలుగు రాష్ట్రాల ప్రతిష్టను పెంచడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రపంచ మహాసభలను హైదరాబాద్లో పెట్టి ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కలిసి గౌరవించినటువంటి సంస్కారం ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో చూడడం జరిగింది 100% తెలుగు ఖ్యాతిని పెంచేటువంటి వ్యక్తులను కానీ మహానుభావులను కానీ వారు కీర్తించడంలో కానీ జయంతి వర్ధంతులు చేయడంలో కానీ అనేక అంశాల్లో కానీ ఖచ్చితంగా మేము ఉంటుంది పార్టీ అంశాల్లో కూడా ఉంది ఇంకా ఘనంగా మీరు ఏదైనా దాని డాక్యుమెంటరీ ఏదైనా ఇస్తే ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చి దాన్ని ఇంకా గొప్ప ఉన్నట్టుగా చేస్తాం కుక్కట్పల్లిలో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు విగ్రహం నేను ఆ రోజు కుక్కట్పల్లి కమిషన్గా పనిచేస్తున్నప్పుడు చాలామంది రోడ్ వైండింగ్లో తీయాలి అది అన్నప్పుడు లేదు విగ్రహం తీసే ముచ్చట్ని లేదు రోడ్లు జరుపుదాం అటు ఇటు కానీ విగ్రహం అట్లే ఉండాలని చెప్పి దాన్ని భద్రపరిచి అటు ఇటు తీసే సందర్భం కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ మీరు అడిగిన అంశాలన్నీ కూడా మేము పరిశీలిస్తాం అన్నీ చేస్తాం మీకు మాకు ఉన్నటువంటి బంధం అనేది విడదీయాలనే బంధం మీకు ఏ క్షణాలైనా మీ జాతి గురించి కానీ మీ మహానీయుల గురించి కానీ మీ యొక్క అన్ని కార్యక్రమంలో కూడా మీకు ఎవరు లేరు అనుకోకండి మేము అందరిగా మేము ఉంటాం 100% మీకు అన్ని రకాలు కాపాడుకుంటాం అల్లూరి సీతారామరాజు యొక్క జయంతి ఉత్సవాలని ఖచ్చితంగా ఘనంగా జరుపుకుంటే చేస్తాం జయంతి రోజు ఆ పుట్టిన ప్లేస్ కూడా మీరు ఆహ్వానించండు ఖచ్చితంగా మేము కూడా అక్కడికి వస్తాం ఢిల్లీ కూడా వస్తాం వారు చేసే ప్రతి కార్యక్రమంలో మీరు ఏదైనా కానీ ఆర్థికంగా కానీ లేదనుకుంటే ఇంకేదంగా పని విషయంలో కానీ మీరు ఏది అడిగినా కూడా మేము కూడా మీ కుటుంబ సభ్యులాగా మీకు అన్నింటిలో కూడా మా ప్రభుత్వం మేము అన్ని రకాలుగా అండదండలుగా ఉంటామని చెప్పని అందరికీ తెలియజేస్తూ మరి
మిగతా కొన్ని విషయాలు అడిగిండు కేటీఆర్ గారితోనూ కూడా మాట్లాడదాం ప్రబల శాఖ సంబంధించినటువంటి గనుక ఇంకెక్కడైనా విగ్రహం పెట్టాల్సిన అవసరం ఉంటే కొంపల్లిలో కానీ ఎక్కడ కానీ కేటీఆర్ గారితో మాట్లాడి మున్సిపల్ మినిస్టర్ కనుక అనుమతులు తీసుకొని ఇంకా ఘనంగా అక్కడ ఒక విగ్రహాన్ని పెట్టుకుంటే కూడా ఏర్పాటు చేస్తామని చెప్పని మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ జై తెలంగాణ. సభకు నమస్కారం. పెద్దలు, గౌరవనీయులు, కేంద్ర మంత్రివర్యులు, శ్రీ కృష్ణరెడ్డి గారికి, అలాగే ఈనాటి ముఖ్య అతిథి, మరి ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా స్వపరుస్తారు శ్రీ కృష్ణ గారు, అలాగే మోహన్ బాబు గారు, మరి మా సహచార మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, అలాగే రఘు గారు, మన శాశ్వతరావు గారు, అలాగే ఇది మోగుల్ కార్యక్రమం, మరి మాజీ పార్లమెంట్ సభ్యులు కనుమూరి బాపురాజు గారు, వేదిక ముందున్నటువంటి శాసనమండలి సభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు, మరి వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి పెద్దలు, పాత్రికేయ మిత్రులు, మరి సీతారామరాజు గారి అభిమానులు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఈరోజున ఇది ఒక పవిత్ర కార్యక్రమం. ఎందుకంటే మనకి చరిత్ర ఒకసారి చూసుకుంటే మరి దేశాన్ని ఎంతోమంది పరాయి వాళ్ళు పరిపాలించారు, మరి వారందరినీ కూడా ఆనాడు మహనీయులు వాళ్ళ ధన బాణ ప్రాణాలని సైతం తృణప్రాయంగా త్యజించి వాళ్ళు ఈ దేశం కోసం పోరాడారు. ముఖ్యంగా ఆనాడు నాయకులు మనం చూసుకోవాల్సితే వాళ్ళు ముందుగా దేశం గురించి చూసుకున్నవాళ్ళు, తర్వాత రాష్ట్రం గురించి, తర్వాత వారు పుట్టిన ప్రాంతం గురించి చూసినవాళ్ళు. మరి ఈనాడు మన మనుషుల్లో ఏంటంటే ముందు నాకేంటి, తర్వాత నా కుటుంబానికి ఏంటి, నా కులానికి ఏంటి, లేకపోతే లాస్ట్ ఎప్పుడో గుర్తుండే దేశం. మరి మొట్టమొదటి తరం స్వతంత్ర సమరయోధుల్లో అగ్రగణ్యులు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు. నా అదృష్టం ఏంటంటే మోగలేని స్వగ్రామమైన ఆయన జన్మించింది ఇందాక నుంచి మా సోదరులు చెప్తారనుకుంటున్నా చెప్పట్లేదు. మరి రాజుగారు ఎక్కడ ఏ రాజు, ఏ ఊరు రాజుగారు, మీరు కొంచెం వెస్ట్ గోదావరి డామినేషన్ ఎక్కువ ఉంది అలా. మరి ఆయన పుట్టింది పాండరంగ విలేజ్ భీమిలి నియోజకవర్గం విశాఖపట్నం జిల్లా. ఆ నియోజకవర్గానికి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసే అదృష్టం రావటం నా పూర్వజన్మ సుఖకరం భావిస్తుంది. రెండోది ఇప్పుడే చూసారు మీ అందరూ కేడీపేట, ఆ కృష్ణదేవిపేట అది నర్సీపట్నం దగ్గర ఉంది, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఉంది. ఆ పార్లమెంట్కి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేయడం కూడా నా అదృష్టంగా నా పూర్వజన్మ సుఖకరం భావిస్తుంది. ఎందుకనంటే ఇందాకే పెద్దలు చెప్పినట్టు ఈ భారతదేశం అనేది 5000 సంవత్సరాల కింద ఉండేది స్వతంత్రం రాకముందు. దాన్ని బ్రిటిష్ వాళ్ళు మరి 100 ఇయర్స్ పరిపాలించి మరి వాళ్ళు ఎన్నో మన సంపదలు దోచుకున్నప్పుడు ఆయన సీతారామరాజు గారు భారతదేశం అంతా తిరిగి ఆయన పుట్టిన ఊరు పాండరం కానీ స్వగ్రామం మొగలు కానీ మరి ఎక్కడ చదువుకున్న ఊరు కానీ కాకుండా ఒక మారుమూల మరి ఏజెన్సీ ప్రాంతాలు అనేటువంటి ఇప్పుడు 4 జిల్లాలు ఈస్ట్ గోదావరి మరి అలాగే ఇప్పుడు భద్రాచలం ఖమ్మం జిల్లా మరి వెస్ట్ గోదావరి విజయనగరం జిల్లా ఈ 4 జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యపరిచి 4 సంవత్సరాలు ఆయన ఒక ప్యారలల్గా ఒక గవర్నమెంట్ నడిపించి తెల్లదొరల గుండెల్లో నిద్రపోయిన వ్యక్తి ఆయన. అలాంటి మహనీయుడి యొక్క చరిత్రని మరి చాలామంది చదువుకుంటే తెలుస్తుంది, కానీ ఒక సినిమా ద్వారా
प्रपंचा चाटी चपेन गोप व्यक्ति इकर्च मन सूपर स्टार कृष्ण गारु तपन सर मैं मन अंदर अदृष्ट मनवा मन अंदर वेगवा कृष्ण रेड्डी गारु केन्द्र टूरिज्म सांस्कृतिक शाखा मंत्री अवट वाल आजादी की अमृत महोत्सव भाग में वो मर वार चरत्र देश स्थाई की तस्क मंच कार्यक्रम कटो अदर्पट अभी मन सोदर क्षत्रिय सेवतम द्वारा आध्न आर्गनज़ चाल सतोष मुख्य आंध्र प्रदेश प्रभुत्म जुलाई फोर्त मे सवंत रू अधिकारिक सर तपन स रोदा चपा पांडर विलेजनी मैं आज टूरिज्म शाखा मंत्री अन तरह मैं गौरव मुख्यमंत्री श्री वाई जगनमोहन रेड्डी गारी आदेश प्रकार रूम कोूपयू मरी म्यूजियम शांशन जी वर्क 90% अभी मरी पेदल कृष्ण रेड्डी गार टाइम इच्छा दिन इनाग्रेसन जो अला केड़ीपेट कृष्णदेव पेट आ सामधि अभिवृद्धि आ प्रां 50 लक्ष रूपये शांशन जरिए आ पन होना रोड चोट कृष्ण रेड्डी गारे वार चत चूप्त जो अदेका पांडरंग विलेज पक्ने गोस्तन रिवर उ दाखी 30 ఏళ్ల నుంచి ब्रिज ले मरी विषय गौरव मुख्यमंत्री श्री वाई जगनमोहन दृष्टि की तस्कने वो मैं राष्ट्र आर्थिक इबा ₹14 కోట్ల आ ब्रिड की शांशन अभी मैं टेडर अर पन स्टार्ट जो अंदर यह रक मैं वो सीतारामराज गारे एंत तक वार्ची माटे मन इन गंटल इन रोज माटो एन मैं चाल मंदिर स्वतंत्र समरवीर वार प्रत्येक एंटे प्रपंचा की मोटमोद गेरिल्ला युद्ध तंत्रा परचय से महानुभा मर अला गेरिल्ला युद्ध तंत्र द्वारा वियतना चेस अमेरिका लाट देशा युद्ध में ओडिशे गेरिल्ला युद्ध तंत्र जनरल इधर राजुल इधर राजुल रूम सैन्य तलपड़ते डैरक्ट फेस टू फेस फैटर मरी इधर बलवंत गेलो बलह ओडिपत का इकड़ गेरिल्ला तंत्र शत्रु आदमी चुनपू वे अटाक तरवा शेल्टर जोन मैं दाने द्वारा अटे राग्जापल मैं एलटीटी 15,000 मंदिर सैन्य तो मैं श्रीलंक ने प्रभाकर 20 संवत्सरा गगल आड़े అలా ఎన్నో చిన్న చిన్న దేశాలు చెప్పుకుంటూ మరి చాలా ఉన్నాయి మరి ఆయన ఆ రోజుల్లో ఆయన దగ్గర ఆయుధం లేకపోయినా మరి గ్రిజన్లకి అసలు రాకపోయినా యుద్ధం ఎలా చేయాలో యుద్ధం నేర్పించుతో యుద్ధ తంత్రం నేర్పించుతో అన్నీ చేసి మరి 4 ఇయర్స్ ఒక పారలల్ గవర్నమెంట్ నడిపించారంటే మామూలు విషయం కాదు తప్పనిసరిగా ఇంత మంచి కార్యక్రమాన్ని మరి ఎంచుకున్నటువంటి కృష్ణ రెడ్డి గారు మీ అందరి గట్టిగా మనస్ఫూర్తిగా ఒకసారి సపోర్ట్ ద్వారా అభినందనలు కోరుకుంటూ చాలా మంచి కార్యక్రమం సార్ మీరు మొన్న కూడా మా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పారు ఇప్పుడు అన్సంగ్ హీరోస్ అనే ఈ ఆజాదీ అమృత మహోత్సవంలో ఇలాంటి దేశవ్యాప్తంగా మరి గుర్తింపుకు నోచుకున్నటువంటి స్వతంత్ర సమరవీరుల్ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా గుర్తించడం అనేది చాలా సంతోషం అంటే మీరు ఏమనుకుంటున్నా నేను కూడా అభ్యర్థి చేశాను కాబట్టి ఢిల్లీలో ఎలా ఉంటుందంటే భారతదేశం అంటే జనరల్ గా ఆ హిందీ వచనాలే భారతదేశం అనుకుంటారు దాని వల్ల కొంతమంది మన లాంటి నాయకులు మరి ఇలాంటి మహానుభావులు దేశవ్యాప్తంగా గుర్తింపు నోచుకోవట్లేదు ఈ రోజున మా అదృష్టం కొద్ది మీరు కేంద్ర మంత్రి అయ్యారు కాబట్టి తప్పనిసరిగా మరి ఎయిర్‌పోర్ట్ విషయం నా పేరు మీ చెప్పింది గానీ లేకపోతే మరి పార్లమెంట్ విగ్రహం గానీ మీరు కృషి చేస్తే మీ పేరు చిరస్థాయిగా తెలుగువారి గుండెల్లో నిలిచిపోతుందని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా మరి మహానుభావుడి విగ్రహం పార్లమెంట్ లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది అలా దేశవ్యాప్తంగా కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది మన అందరికీ తెలుసు భగత్ సింగ్ గారి గురించి చంద్రశేఖర్ ఆజాద్ రాజగురు గురించి మరి వారి కంటే కూడా ఏ మాత్రం కూడా తీసుకున్న వ్యక్తి మరి సీతారామరాజు గారు తప్పనిసరిగా ఆ మహానుభావుడి యొక్క చరిత్ర భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా పాఠ్యపుస్తకాల్లో మన రాష్ట్రంలో గాని దేశవ్యాప్తంగా గాని పాఠ్యపుస్తకాల్లో మహానుడి యొక్క మరి చరిత్ర తెలియజేసే విధంగా ఉండాలి దాని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎప్పుడూ కూడా మేము సుభకంగానే ఉంటామని ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మరి దీంట్లో పాల్గొనే అవకాశాన్ని మాకు కల్పించినందుకు ఈ ఆర్గనైజర్స్ అందరికీ కూడా పేరు పేరున కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు మరి ఇంత పెద్ద వయసులో కూడా సార్ మీ పాదవందనం కృష్ణ గారు మరి మీకున్న దేశభక్తి గాని మరి మీకున్నటువంటి కమిట్మెంట్ గాని రియల్ గా హ్యాట్స్ ఆఫ్ సార్
మరి కరోనా అందరం భయపడుతున్న సమయంలో కూడా మీరు ఈ వయసులో వచ్చి మరొకసారి మా అందరికి స్ఫూర్తి ఇచ్చారు తప్పనిసరిగా మరి ఇక్కడ వచ్చిన మా అన్నయ్య మోహన్ బాబు అన్నయ్య చూస్తున్నాడు మరి అన్నయ్య కూడా ఇందాక చెప్పారు మరి ఆ పుణ్యభూమి నాదేశనే పాట ఎప్పటికీ తెలుగు చరిత్ర ఉన్నంతకాలం ఉంటుందన్న అందరికి నమస్కారం పెద్దవారికి థ్యాంక్ యూ వెరీ మచ్ తప్పకుండా తప్పనిసరిగా కొత్త జిల్లాలు వచ్చినప్పుడు ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు శివాజీ జగన్ గారి దృష్టికి తీసుకెళ్తాం తప్పనిసరిగా ఒక జిల్లాయే కాదు ఒక ఎయిర్పోర్టే కాదు నేనేం చెప్తానంటే పాఠ్యాంశాల్లో కూడా ఆ మహానుభావుడి యొక్క చరిత్రని మనం రాబోయే తరాలకి అందచేయాలి అనేది నేను చెప్తున్నాను అలాగే ఇక్కడ పెద్దలు చాలామంది ఉన్నారు ఇందాక మా శ్రీనివాస్ కూడా చెప్పినట్టు మరి పిల్లలకు కూడా మన ఎంతోమంది పేరున స్కాలర్షిప్ ఇస్తుంటాం మీరు మీరు చేసి ఎందుకంటే రాజులందరూ కూడా 99% మంది రాజులే ధనవంతులే మా పెద్ద చెప్పినట్టు మరి ఒక్కొక్కరు ఒక్కొక్క యూనివర్సిటీలో ఆ మహానుభావుడి పేరున స్కాలర్ గోల్డ్ మెడల్ కూడా ఇస్తే ఇంకా పిల్లలకి యంగ్ జనరేషన్కి రాబోయే జనరేషన్స్కి మరింత ఇన్స్పైరింగ్ ఉంటుందని పెద్దలందరూ కూడా తెలియజేసుకుంటూ మరి నేనైతే ఒక రాష్ట్ర మంత్రిగానే కాకుండా ఆయనకు ఒక భక్తుడిగా ఇక్కడికి వచ్చి ఈరోజు ఆయన నివాళులు అర్పించిన అవకాశం కల్పించాను మీకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ సెలవుతున్నాను జై హింద్ థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారాలు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సరం అందరూ క్షేమంగా ఉండాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాను మన ముఖ్య అతిథి మేము చాలాసార్లు నేను బీజేపీ ప్రచారం చేసినప్పుడు కిషన్ గుర్తుందనుకున్నాను కిషన్ అనే అలవాటు ఇప్పుడు మంత్రి గారు కాబట్టి కిషన్ గారు లేదు ఎందుకంటే తను నేను దత్తాత్రేయ వెంకయ్య నాయుడు గారు అద్వానీ గారు మేమంతా తిరుపతిలోను చిత్తూరులోను చాలా చోట్ల ప్రచారం అప్పుడు నేను సపోర్ట్ చేశాను ఆంధ్రదేశం అంతా ద టైమ్ ఇట్ వాజ్ 18% యు నో ఐ థింక్ సో అతనిలో చాలా మంచి గుణాలు ఉన్నాయి ఎప్పుడు మంత్రి అయిన తర్వాత హోమ్ మినిస్టర్ గారు ఫోన్లో మాట్లాడాను మా అమ్మాయితో సన్నిహితంగా ఉంటారు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు నాతో మాట్లాడలేదు ఆ అమ్మాయిని భోజనం పిలుస్తాడు నన్ను భోజనం పిలవడు మాట మామూలుగా సభలో ఉన్నప్పుడు ఏదో పొగడాలి ఏదో చెప్పాలి అనుకుంటారు కాదు నేను నిజాన్ని నిర్భయంగా చెప్పే వ్యక్తిని ఎందుకు పొగడాలి అవసరం ఏమిటి కాబట్టి ఆయన మాత్రం ఏదైనా సహాయం కావాలంటే తప్పకుండా సహాయం చేసే వ్యక్తి కిషన్ రెడ్డి కరోనా టైంలో మా కోడలు పిల్లలు సింగపూర్లో బ్లాక్ అయిపోయారు రావడానికి కుదరలేదు ఆయన ఏం చేశారో ఏమిటో ఇక్కడంతా దిగులు కోడలు పిల్లలు నలుగురు పిల్లలు ఉన్నారు విష్ణుబాబు ఇక్కడ ఉండిపోయాడు ఏం చేయాలి ఏమైంది కరోనా వాళ్ళకు వస్తుందా వస్తే ఏమిటి ఈ సందిగ్ధావస్థలో భయపడుతున్న రోజుల్లో ఒక ఫోన్ చేసి మాట్లాడితే హీ డిడ్ దట్ జాబ్ హ్యాట్స్ అప్ టు యూ కిషన్ రెడ్డి గారు మంత్రుల్ని చేశాను ఎమ్మెల్యేలు ఇప్పించాను ఎంపీలు ఇప్పించాం ఎంతోమందిని చూశాం కానీ మాట అంటే ఆ మాటకు కట్టుబడి ఉన్నారు బెస్ట్ ఆఫ్ లక్ లివ్ 100 ఇయర్స్ విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్ మై డియర్ ఫ్రెండ్ అందులో ఈ సమాజం వీళ్ళందరూ వచ్చి మిమ్మల్ని అడిగిన వెంటనే ఈ టైంలో మీరు ఎంత ఇంట్రెస్ట్ తీసుకొని చేశారంటే దానికి కూడా అభినందనలు అలాగే గౌడ్ గారు చెప్పారు శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడిన ప్రతి మాట అణిముత్యం దానిలో ఒకటి నిజం సౌత్ ఇండియా అంటే ఏంటి నార్త్ ఇండియా అంటే ఏంటి దాని గురించి ఎక్కువగా నేను మాట్లాడకూడదు కానీ నాకు మోడీ గారు అంటే బాగా ఇష్టం ఆయన దగ్గరికి అతి సున్నితంగా చెప్పగలిగిన వ్యక్తి మిత్రుడు మన కిషన్ కాబట్టి తప్పకుండా మీరు అనుకున్నటివి ఎప్పుడైనా కిషన్ రెడ్డి గారిని నిద్రపోనివ్వకుండా మీరు వేటాడండి అక్కడ అల్లూరి సీతారామరాజు విగ్రహం గ్యారంటీగా వస్తుంది అక్కడ ఎస్ అందులో భారత ప్రధాని గారు తప్పకుండా చేస్తారు ఆయన ఇంతకుముందు సంక్షేమ వెళ్ళారు ఇప్పుడు డెఫినెట్గా హీ విల్ డూ ఇట్ అలాగే ఇక అవంతి శ్రీనివాస్ నువ్వేదో చెప్పావేంటి మీ ఊర్లో ఏ ఊరు ఎమ్మెల్యే కదా 2 సార్లు ఎమ్మెల్యేగా ఏం చేసావా కాదు కాదు నువ్వేమన్నా చెయ్యి
అల్లూరి సీతారామరాజు కోసం ఏం చేసావు? నో నో చెప్పి నువ్వు చెప్తేనే నేను మాట్లాడతాం, నాకు తెలియాలి. సరే, కిషన్ గారు వదిలేమన్నాడు, నిన్ను వదిలేశాడు. నాకు మంచి మిత్రుడు, నిజంగా మిత్రుడు, ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్. ఆ ఎమ్మెల్యే కానీ అతను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, చాలా పేద విద్యార్థులు కూడా. ఇది యూస్ టు హెల్ప్, నాకు మంచి ఫ్యామిలీ మిత్రుడు ఆయన. ఇక వేదిక మీద ఎవరున్నారు? అందరూ ఉన్నారు. బాపిరాజు గారు, ఏమండి బాపిరాజు గారు, మా రాజులు రాజులని రాజుల గురించి తక్కువగా మాట్లాడారండి మీరు. చాలామంది తెలుసు తక్కువ మాట్లాడారు. రాజులు చాలా గొప్పవాళ్ళు అండి, ఐ లవ్ దెమ్. వాళ్ళ మర్యాద, వాళ్ళ పద్ధతి, వాళ్ళ భోజనాలు కాదు. ఏదన్నా ఒక 5 మందిని పెడితే షూటింగ్కి, 10 మందికి పెడతామండి, 20 మందికి పెడతామని అంటారు. అంటే వీరు పెట్టలేదనుకోండి ఇప్పుడు మాకు జోక్ కాదు. తర్వాత రాజుల గురించి రాజకీయం రాజుల నవనాడుల్లో ప్రవహిస్తూ ఉంటుంది. రాజనీతి పురాణాల్లో పదిలంగా ఉంటుంది అన్నాడు. ఇది విజయరామరాజు క్యారెక్టర్ నేను చేశాను కృష్ణరాజు గారి పిక్చర్లో. కాబట్టి రాజులు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళ రాజకీయం అనేది వాళ్ళ నవనాడుల్లో ఉంటుంది. కాబట్టి అది మీ నవడంలో ఉందని నాకు తెలుసు. ఇది రాజుల గురించి అది మామూలుగా చెప్పారు. నేను ఎప్పుడూ రాజును సపోర్ట్ చేస్తాను. ఐ లవ్ యు ఆల్, ఐ లైక్ యు ఆల్, ఐ ఫీల్ ప్రౌడ్. ఇండస్ట్రీలో కృష్ణరాజు గారు ఉన్నారు, ఆయన షూటింగ్కి వస్తే ఒక 10 క్యారేజీలు 10 మంది క్యారేజెస్ తీసుకొస్తుంటాడు ఆయన. మేము రాజులు అంటుంటాడు. ఓకే, మీరు రాజులు, మేము సేవకులం, ఏంటి సరే పోయి భోజనం చేద్దాం. యూఆర్ ఆల్ వండర్ఫుల్ పీపుల్. నేను కూడా నేను అల్లూరి సీతారామరాజు మా అన్నగారితో, ఎన్టీ రామారావు గారితో పుణ్యభూమి నాదేశం అనే సినిమా పాట మేయర్ చంద్ర కథలు తీశాను. తెల్లవారుజామున 5 గంటలకు వెళ్ళాం గండిపేటకు. అలా చరిత్రలో మిగిలిపోయే పాట. అలాగే నాకు కొంచెం సంబంధం ఉంది. ఇక హీరో కృష్ణ గారు, మా ఇద్దరి సంబంధం మీకు తెలియకపోవచ్చు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. ఆయన హీరోగా ఉన్న పిక్చర్లో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. 300 రూపాయలు నెలకు జీతం నాకు. ఆయన పోయి డైలాగ్ చెప్పాలని వెళ్ళేవాడిని అడుగుడు. ఎందుకంటే ఆరాయినా ఫోటోలు తీస్తారు, ఆ ఫోటో పెట్టుకోవచ్చు, మా వాళ్ళకి పంపించవచ్చు. నాకు ఎవరు పిల్లలు ఎవరన్నారు సినిమా ఉండే పిచ్చోడి వీడికి ఎవరన్నారు? ఈ ఫోటోలో చూసేయినా పెళ్లి చేస్తారు, పెళ్లి అమ్మాయిని ఇస్తారేమో అనుకున్నాను. అలాగే కృష్ణా గారి పిక్చర్స్కు, చాలా పిక్చర్స్కు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసి, ఆయన మంచితనం సెట్లో మీకు తెలియదు. ఎంత సరదాగా ఉంటారంటే అంత సరదా. ఏమి ఈగోలు లేవు, బేషిజాలు లేవు, బిగుసిపోయి కూర్చోవడం లేదు, హీరోయిన్స్ని చలవతులతో మాట్లాడేది లేదు. వాస్తవం చాలామంది హీరో దగ్గర ఉందది. ఆయన ఏమి ఒక హీరోయిన్ ఎలా గౌరవించి షార్ట్ అయిపోయిందో వచ్చి కూర్చొని మాతో వచ్చి కబుర్లు చెప్తాడు తప్ప, ఒక హీరోయిన్ ఎలా గౌరవించాలో, ఎవరిని ఎలా గౌరవించాలో ఆ కంపెనీలో నేను యాక్ట్ చేసిన వాడు. ఉంటాడు ఆదిశేషకర్రావు గారు నిర్మాత సినిమాకు, ఏమీ తెలియనట్టు సైలెంట్గా ఉంటాడు. కంప్లీట్ రథసారి అతనే, అక్కడే కూర్చొని నాకు విషయం సార్ అది. కాబట్టి మంచి ముగ్గురు మంచి అన్నదమ్ములు, అటువంటి కుటుంబం. వాళ్ళు నాకు వాళ్ళ తల్లిదండ్రులకి ఫస్ట్ పిక్చర్ తీశాను 1982లో ప్రతిజ్ఞ అనే సినిమా. ఆ సినిమా తీసి ఆయన పెద్దవాళ్ళకి చూపించాను, కృష్ణగారి తల్లిదండ్రులకి. వాళ్ళ సినిమా చూసి వచ్చి ఇది మంచి హిట్ అవుతుంది, నువ్వు హీరో కావాలని తీసావు, గ్యారంటీగా నువ్వు పెద్ద హీరో అవుతావని ఆశీర్వదించారు. ఆ రోజుల్లో కృష్ణగారు, సతీమణి, ఇందిరమ్మ గారు నాకు అక్కయ్యలాగా, ఆ కుటుంబంతో విజయమ్మ గారితో కానీ మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఆ బ్రదర్ గురించి చాలా కాలం చెప్పే అవకాశం రాలా, ఎంతోమంది చెప్పాలంటే. అటువంటి మంచి వ్యక్తి, గొప్ప మనసున్న వ్యక్తి, 10 మంది కావాలనుకునే వ్యక్తి, 10 మంది శ్రేయోభిలాషి, అటువంటి గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజులు. నేను అసిస్టెంట్ పనిచేసే రోజుల్లో ఎప్పుడు అడిగేవాడిని, బ్రదరు ఒక వేషం, సార్ ఒక వేషం, ఒకసారి బ్రదరు ఒకసారి సారు వేషం, నాకు ఏదైనా వేషమే ఉండే. నేను నన్ను నా పేరు భక్తవత్సలం, ఇక్కడే మాధవరావు ఉన్నాడు మేకప్ అని. ఆ భక్త ఊరి ప్రాణం తీస్తున్నాడే ఒక ఇప్పుడు ఈ పిక్చర్లో సీత, ఆ పిక్చర్లో అల్లూరి సీతారామరాజు గారి
అల్లూరి సీతారామరాజు ప్రేసి సీత ఆ సీత భర్తకరతో ఉంది ఇవ్వండి అన్నారు ఆహా ఎంత అదృష్టం నాకు విజయనమ్మ గారు ఇస్తున్నారు సీత క్యారెక్టర్ నేనేమో హస్బెండ్ క్యారెక్టర్ ఆవిడేమో అల్లూరి సీతారామరాజు ప్రేసి అనుకున్నాను ఏమీ అడగలేదు అడిగి ఏమని అడుగుతాం అస్త్రనటుడు సరే మొత్తం మీద వెళ్ళారు గంపలో కూర్చోమన్నారు నన్ను గంపలో తీసుకెళ్ళి అక్కడ పెట్టే లోపల ఆవిడ చనిపోయింది ఆవిడ సినిమా జరిగింది అదే మీకు అర్థమైందా ఆవిడకేమో 24 గంటలకు తన ప్రియుడు సీతారామరాజు సీతారామరాజును ఉంది ఇక్కడెవడో ఒకడు వాడు తీసుకొని వస్తే అందరూ సన్నగా ఉండేవాడు వాడు చూసి చచ్చిపోయిందో ఏమిటో అనుకుని మొత్తం మీద ఆవిడ పోయి అటువంటి క్యారెక్టర్ ఇచ్చి ఇంకెవడిస్తాడండి పిల్లలు నాకు అంటే చెప్పండి ఎవరు ఇస్తారా ఏమ్మా నువ్వు చెప్పు ఆడపడుచు ఎవరో కూర్చోన్నావు ఇస్తారా ఎవరైనా ఇలా ఇస్తారు అంటే అతను తీసుకుని అమ్మ తాడి గట్టక ముందే చచ్చిపోయిందంటే వీడు ఏమి జాతకుడు రా బాబు నష్ట జాతకుడు అది అది చెప్పుకోలేక అయ్యా బాబు అది సినిమా ఇది నిజ జీవితం అని చెప్పుకోలేక ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలియదు అది మా సంబంధం ఈరోజుకి ప్రేమిస్తాను ఎప్పటికీ ప్రేమిస్తాను ఆ కుటుంబాన్ని అటువంటి కృష్ణ గారు ఈ వయసు ఏంటి ఆయన ఎప్పుడు యంగ్ అండ్ డైనమిక్ ఆయన ఇప్పుడే చూశారు మల్లెపువ్వు మన నిమ్మ పండు ఉంటుంది చూసారా నిమ్మ పండు కంటే కూడా గొప్ప రంగు ఆయన జోకాదండి సినిమా ఇండస్ట్రీలో హీరో అంత రంగు కాదు హీరో ఈజ్ ది 1 to 100 ఈజ్ ది మ్యాన్ నేను ఎప్పుడు పొగిడేది ఏముండదు ఇది ప్రేమతో హృదయపూర్వకంగా చెప్తున్న మాట అంత మంచి వ్యక్తికి రాజులందరూ కలిసి అల్లూరి సీతారామరాజు తీశారు కాబట్టి వారిని సన్మానించడం ఉంది నిజమైన మంచి పని చేశారు సార్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ ఆ సినిమా పనిచేసే రోజుల్లో మామూలు కష్టం కాదండి ఇప్పుడు వ్యాన్లు ఉన్నాయి అంటే ఈ వ్యాన్లో కూర్చుంటారు ఈ మామూలు ఆర్టిస్టులు కూడా అంటే ప్రొడ్యూసర్ పరిస్థితి దారుణండి వ్యాన్లు అంటే వ్యాన్ ఏసీ వ్యాన్ మాకు అప్పుడు ఏసీ వ్యాన్లు లేవు పాస్కు పోవాలన్నా లేదా రెస్ట్ రూమ్ పోవాలన్నా అడవుల్లో పోవాల్సిందే అటువంటి అడవుల్లో జగ్గయ్య గారు లాంటి మహానుభావులు గుమ్మడి గారు ఇటువంటి పెట్టుకుని అడవుల్లో సినిమాలు తీశారంటే దాన్ని ఆ ధైర్యానికి ఎప్పుడు ధైర్యం అంత ధైర్యస్తుడు ఈ సినిమాకు ఎన్టీ రామారావు గారు కూడా సంబంధం ఈయన సినిమా తీస్తున్నప్పుడు అన్నయ్య పిలిపించాడు అవునా అన్నయ్య పిలిపించి వీరిద్దరు మాడుకున్నారు బ్రదర్ నేను సినిమా తీస్తున్నాను మరి మీరేంటి అని అడిగాడు నేను తీయాలనుకున్నాను అంతా రెడీ అయ్యాను సరే తీసుకోండి అన్నాడు అంటే ఎవరికి కూడా ఎదిరించి పోరాట తత్వం వేరు కానీ ఎదుటి వాళ్ళని అగౌరవపరచాలని అటువంటి మనస్తత్వం ఉన్న కాదు కుటుంబం కాదు అది కృష్ణ గారిది నాకు చాలా నేను అదృష్టంగా భావిస్తున్నాను ఇంకొక విషయం నేను సినిమా ప్రసాదాలు చూపించాను 70s కదూ బ్రదరు ఫస్ట్ టైం వచ్చి చూశాను నేను పరిగెత్తుకుంటూ వచ్చి బ్రదరు ఈ సినిమా పెద్ద సూపర్ హిట్ అయిపోతుందన్న అది అందరికీ చెప్పి కేసీఆర్ దాస్ గారు కూడా ఉన్నారు అప్పుడు ఏమయ్యా భక్త మంచి హిట్ అవుతుందంటే నేను అన్నాడు 1 ఇయర్ ఆడింది అప్పుడు ఇప్పుడు 1 ఇయర్ సినిమాలు ఆడడం అనుకోండి 3 డేస్ 4 డేస్ అది అటువంటి చరిత్ర కలిగినటువంటి కృష్ణ గారు 100 సంవత్సరములు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఆ షిరిడీ సాయినాథుని ఆశీస్సులతో క్షేమంగా ఉండాలని అలాగే నిర్మాత ఆదిశేషరావు గారు కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను కిషన్ గారు మీరు మాట్లాడాలి బట్ ఎందుకు నాకు ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూ ఆల్సో స్పెషల్లీ ఫర్ ఎవ్రీబడి గౌడ్ గారు వన్స్ అగైన్ శ్రీనివాస్ మీ ఊరికి నేను వచ్చి చూస్తాను ఏముందో లేదో అప్పుడు నీతో పోటీ పడు కదా మధ్యాహ్నం బయలుదేరుదాము లేకుంటే రాజును తీసుకోండి బాబిరాజు గారు బాబిరాజు గారు బయలుదేరుదామా ఏదో చేశారా ఊర్లో ఓకే థ్యాంక్ యూ సార్ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ క్షేమంగా బాగా ఉండాలి కిషన్ రెడ్డి గారికి వేదికను అలంకరించిన మిగతా పెద్దలకు ఈ సభకు చేసిన సోదర సోదరీమణులందరికీ నా నమస్కారం నా చిన్నతనంలో హై స్కూల్లో చదువుకునే రోజుల్లో అగ్గిరాముడు అనే సినిమాలో
ना सर और 10 मिनट्स बुर्रकथ सीतारामराजु मीद नैन सीतारामराजु अनेमा वस्ते एंत बहुत अवे आलोचेवाणी अब 10-12 आ तरवा जयसिंह सिनेमा पाटल पुस्तक चूसी बैठक चूस्ते आ बैक पेजी राबो चित्र अल्लूर सीतारामराजु అని అప్పటి రామారావు గారు ఎప్పుడు ఈ సినిమా తీస్తారా ఎప్పుడు మనం చూస్తామా అని చాలా ఆశగా నేను ఎదురు చూస్తునేవాడిని తర్వాత డాక్టర్ రాజారావు గారు ప్రజానాట్యమండలిలో చైర్మన్ అనే నాటకంలో నేను యాక్ట్ చేశాను ఆ తర్వాత అప్పుడప్పుడు ఆయన రిహార్సల్ చేస్తుంటే అక్కడ వేరే నాటకాలు ప్రాక్టీస్ చేస్తుంటే వెళ్ళి చూసేవాడిని సీతారామరాజు నాటకం కూడా ఆయన ఆంధ్రప్రదేశ్లోని చాలా ఊళ్ళలో ప్రదర్శించారు వల్ల నరసింహారావు గారు సీతారామరాజుగా రాజారావు గారు రోదర్పాడుగా యాక్ట్ చేసి ఆ నాటకం ప్రదర్శించేవాళ్ళు ఆ తర్వాత నేను సినిమాలో హీరో అవటం నా 11వ సినిమా అసాధ్యుల్లో నెల్లూరు కాంతారావు గారు ఒక 10 నిమిషాల బ్యాలే సీతారామరాజు మీద తీసి సీతారామరాజు గెటప్లో నన్ను చూపెట్టారు ఆ గెటప్ ప్రజలందరికీ బాగా నచ్చి చాలా బాగుంది అని ప్రశంసించడం జరిగింది ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేస్తూనే ఉన్నా కానీ ఎవరు సీతారామరాజు ఫుల్ పిక్చర్ తీయటం లేదు అని చాలా బాధగా ఉండేది నాకు దేవుడు చేసిన మనుషులు తీసిన తర్వాత మళ్ళీ అంత గొప్ప సినిమా ఏదైనా తీయాలి అంటే మామూలు సోషల్ పిక్చర్ తీస్తే డెఫినెట్గా జనానికి ఈ సినిమాలు ఎక్కువగా ప్రశంసించడం జరగదని ఆలోచించి నా 100వ చిత్రంగా సీతారామరాజు నేనే నిర్మించాను అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది సంవత్సరం ఆడింది ఆ సినిమా ఆ తర్వాత నేను 360 సినిమాలు యాక్ట్ చేసిన నా జీవితంలో నా నెంబర్ 1 సినిమా మాత్రం అల్లూరు సీతారామరాజు తర్వాత ఈ సభకు ఇచ్చేసిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రులు శ్రీనివాస్ రావు గారు జనరల్ సెక్రటరీ కేఎస్ రామారావు గారు వేదిక మీద ఉన్నటువంటి ఇతర గౌరవ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు అదే విధంగా క్షత్రియ సేవా సమితికి సంబంధించినటువంటి పదాధికారులు కార్యవర్గ సభ్యులు పత్రికా విలేకరులు అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర
శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నూతన సంవత్సరంలో నాది మా పార్టీ కార్యక్రమం వదిలేస్తే పబ్లిక్ కార్యక్రమం ఇది ఫస్ట్ కార్యక్రమం 22లో. చాలా అద్భుతంగా వక్తలందరూ కూడా అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఇటీవల దేశవ్యాప్తంగా కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు సందర్భంగా ఉత్సవాలు నిర్వహించుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే దేశం కోసం పోరాటం చేశారో స్వతంత్ర సమర యోధుల యొక్క జీవిత చరిత్రను నేటి తరానికి నవతరానికి యువతరానికి అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వము అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ పేరుతో ప్రధానమంత్రి గారి నేతృత్వంలో అందరి ముఖ్యమంత్రులు గవర్నర్ల నేతృత్వంలో ఒక ఉత్సవాల కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఎప్పటికప్పుడు సమావేశమై కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తూ ఉంది. ఈ యొక్క ముఖ్యంగా మేము తీసుకున్నటువంటి ఈ యొక్క ఉత్సవాల నేపథ్యంలో ఎవరైతే అన్సంగ్ ఉన్నారో, అన్సంగ్ హీరోస్ ఎవరైతే గుర్తింపబడినటువంటి స్వతంత్ర సమరయోధులు ఉన్నారో, పోరాట యోధులు ఉన్నారో, వాళ్ళను తప్పకుండా నవతరానికి పరిచయం చేయాలి, వాళ్ళ స్ఫూర్తిని మనం స్మరించుకోవాలి సందర్భంగాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు. అందులో భాగంగా మీకు అందరికీ తెలుసు, నవంబర్ 15వ తేదీన భగవాన్ బిర్సా ముండా జార్ఖండ్లో ఒక గిరిజన కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. 22 సంవత్సరాల వయస్సులో ఏ రకంగానైతే అల్లూరి సీతారామరాజు పోరాటం చేశాడో అదేవిధంగా వాళ్ళ పోరాటాలకు కానీ వాళ్ళ ఇద్దరి వయస్సుకు కానీ ఏమాత్రం తేడా ఉండదు. ఇద్దరు కూడా గిరిజనులను, ఆయన గిరిజన కుటుంబంలో పుట్టాడు, అల్లూరి సీతారామరాజు రాజుగారి కుటుంబంలో పుట్టాడు, అంతొక్కటే తేడా తప్ప ఇద్దరి పోరాటాలు కానీ. చివరకు ఆయన కూడా భగవాన్ బిర్సా ముండగా పేరు తెచ్చుకున్నాడు. 22 సంవత్సరాల వయస్సులోనే విరోచితమైనటువంటి పోరాటం చేసి గిరిజనుల హక్కుల కోసం, భూముల కోసం, పొడు భూముల కోసం ఆయన ఉద్యమం చేస్తే దాన్ని బ్రిటిష్ ప్రభుత్వము విద్రోహం చేశారు అని మాట్లాడారు. మన చరిత్రలో, మన దేశ చరిత్రలో మన మీరు వెబ్సైట్కి వెళ్ళినా లేకపోతే యూట్యూబ్కి వెళ్ళినా కూడా ఆయన విద్రోహం చేశారంటారు. నరేంద్ర మోడీ గారు దాని మీద చాలా, మా అందరి మీద, మాకు కూడా తెలియదు, అట్లే రాశాం, చాలా కోపమయ్యాడు. విద్రోహం ఎట్లయితుంది? బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసినట్లయితే అది స్వతంత్ర పోరాటం అవుతుంది, స్వతంత్ర వీరుడు అవుతాడు తప్ప విద్రోహం కాదని ఈరోజు చరిత్రలో ఆ యొక్క విద్రోహం అనేటువంటి పేరు తీశాం. వారు ఏ జైల్లోనైతే బ్రిటిష్ వాళ్ళు పట్టుకొని జైల్లో విషమిచ్చి చంపారు. ఆ జైలు ఈరోజు మరి నవంబర్ 17న అద్భుతంగా జైలును షిఫ్ట్ చేసి ఆ జైలు మొత్తాన్ని ఈరోజు మరి మ్యూజియంగా మార్చి భగవాన్ బిర్సా ముండా మ్యూజియంగా ఈరోజు కన్వర్ట్ చేశారు. అదేవిధంగా మరి తన శక్తివంతమైనటువంటి విప్లవ దళంతో బ్రిటిష్ వారిలో వెనుక పుట్టించినటువంటి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. నేను దేశం గురించి, దేశభక్తి గురించి తెలుసుకున్నటువంటి మొట్టమొదటి కథ ఎవరిదైనా ఉంది అంటే అల్లూరి సీతారామరాజు. దానికి కారణము కృష్ణ గారు. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఆ సినిమా చూశాను. అంతకుముందు పుస్తకాలలో గాంధీ గారి గురించి చదువుకున్నాం, సుభాష్ చంద్రబోస్ గారి గురించి చెప్పేవాళ్ళు, భగత్ సింగ్ గారి గురించి చెప్పేవారు, కానీ ఆ యొక్క తెగింపు లేకపోతే ఆ రకమైనటువంటి ఒక దేశభక్తి భావన మనలో వచ్చేది కాదు.
ఇప్పుడొచ్చింది మొదటిసారిగా నాకు జీవితంలో మొదటిసారిగా దేశము దేశభక్తి జాతీయ భావన మొదటిసారిగా వచ్చిందంటే ఆ సినిమా ద్వారానే నాకు వచ్చింది ఎందుకంటే నేను చాలా చిన్నవాని అప్పుడు హైస్కూల్లో ఉండేవాని ఆ సమయంలో మీరు అద్భుతమైనటువంటి ఆయొక్క సినిమా తీశారు నేను రైటో రాంగో మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఎక్కువ సినిమాలు కృష్ణ గారు చూసేవాని అందరికంటే ఎక్కువ సినిమాలు కృష్ణ గారు చూశాను మరి ఏదైనా ఒక సినిమా నేను నాలుగైదు సార్లు చూశాను అంటే అది అల్లూరి సీతారామరాజు సినిమా అది కూడా అద్భుతంగా ఆ సినిమాను మన ముందు చిత్రీకరించారు ఆ కాలంలో అంత పెద్ద పెట్టుబడి పెట్టి ఎందుకంటే పెద్దలు మోహన్ బాబు గారు చెప్పారు ఆ కాలంలో అడవుల్లో నిజంగా ఎక్కడెక్కడైతే అల్లూరి సీతారామరాజు పర్యటించాడో ఎక్కడెక్కడైతే పోరాటం చేశాడో ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆ సినిమా తీశారు చాలా అద్భుతంగా ఆ సినిమా రావడం జరిగింది ఈరోజు ఆజాద్ అమృత్ మహోత్సవ సందర్భంగా నేను అనుకున్నాను మన తెలుగు వాళ్ళకి సంబంధించి ఎందుకు మనము ఈరోజు మనం గుర్తింపు తీసుకురావాలనేటువంటి దృక్పథంతో నేను మన క్షత్రియ సమాజానికి సంబంధించినటువంటి పెద్దలను నేను పిలిచాను ఇట్లా నా మనసులో ఉంది ఇది మనం అందరం కలిసి చేయాలి మీరు కూడా భాగస్వాములు కావాలి ఇందులో నాకు ఢిల్లీలో చేయాలని ఉంది హైదరాబాద్లో చేయాలని ఉంది విశాఖపట్నంలో లేకపోతే ఆంధ్రలో చేయాలని ఉందని పెద్దలందరినీ కోరినప్పుడు నాగరాజు గారు కానీ నానరాజు గారు కానీ మా కూర్చున్నారు కృష్ణరాజు గారు కానీ వాళ్ళందరినీ కూడా నేను నా మనసులో ఉంది చేయాలన్నప్పుడు వాళ్ళందరూ ఒప్పుకున్నారు వెంటనే నేను ప్రధానమంత్రి గారితో మాట్లాడాను మా ఈ యొక్క ఆజాద్ అమృత్ మహోత్సవ సంబంధించినటువంటి నేషనల్ ఇంప్లిమెంటేషన్ కమిటీ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ కమిటీకి సంబంధించినటువంటి నేటి హోంమంత్రి అమిత్ షా గారితో కూడా మాట్లాడాను మాట్లాడిన తర్వాత మళ్ళీ వారికి చెప్పాను అద్భుతంగా నేను చెప్పిన కానీ వాళ్ళ మనసులో ఉన్న విషయాలు కానీ చాలా అద్భుతంగా ఈరోజు మరి క్షత్రియ సేవాసమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు మరి మనకు తెలుసు మోహన్ బాబు గారు కూడా వారు ఒక పాటలో ఎన్టీ రామారావు గారిని కూడా మరి అల్లూరి సీతారామరాజు రూపంలో మనకు చిత్రీకరించారు అల్లూరి సీతారామరాజు రూపంలో ఎన్టీ రామారావు గారిని కూడా కొద్ది క్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా చాలా అద్భుతంగా మరి ఆ యొక్క పాట కానీ ఎందుకంటే రైటో రంగో నేను ఈ దేశభక్తి గేయాలంటే నాకు అమితమైనటువంటి మరి ఒక భావన నాలో ఆ రకమైనటువంటి ఉంటుంది కాబట్టి ఆ పాట ఎన్నిసార్లు విన్నాను అద్భుతమైనటువంటి పాట అద్భుతమైనటువంటి చిత్రీకరణ మోహన్ బాబు గారు చేయడం ఏదైతే ఉన్నదో నేను మనందరి తరఫున వారిని కూడా అభినందిస్తూ ఉన్నాను కృష్ణ గారు 100 సినిమాల నేపథ్యంలో మరి మన అల్లూరి సీతారామరాజు తీశారు ఆ రోజు అంత పెట్టుబడి పెట్టి తీశారు అదృష్టవశాత్తు అందరూ అంతవరకు చాలామందికి అల్లూరి సీతారామరాజు గురించి తెలియదు మన తెలుగువాడిగా అత్యధికమైంది దేశం కోసం పోరాటం చేసిన వాళ్ళు ఎవరున్నారని మన వయసు వాళ్ళని అడిగితే అందరికంటే ముందు పేరు అల్లూరి సీతారామరాజు గారి పేరే చెప్తారు మీకు అందరికీ తెలిసి ఇటీవల భారత ప్రభుత్వము అనేక రకాల చర్యలు తీసుకోవడం జరిగింది ఈ యొక్క అల్లూరి సీతారామరాజు మ్యూజియం విశాఖపట్నము మరి ఈ యొక్క లంబాసింగి అనే విలేజ్ లంబాసింగి అనేటువంటి విలేజ్లో 35 కోట్లతో మ్యూజియం ఏర్పాటు చేయబోతున్నాం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము 6 కోట్ల 93 లక్షలు విడుదల కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేశామని కూడా మనం చేస్తా ఉన్నాం నిర్మాణ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి నేను మంత్రి గారు ఇద్దరం కలిసి విశాఖపట్నంలో అధికారులతో రివ్యూ చేశాం అధికారులు మా ముందే చెప్పారు ఇది 2024లో పూర్తవుతుంది సార్ అన్నారు నేను ఒప్పుకోలేను ఎందుకంటే ఈ జూలై నుంచి 125వ జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి కాబట్టి సంవత్సరం పాటుగా నేను సేవా సమితికి కూడా చెప్తా ఉన్నాను ఈ ఒకరోజు బర్త్డేతో కార్యక్రమం పూర్తి చేయకూడదు ఈ వచ్చే జూలై 5th నుంచి జూలై 4th నుంచి
వచ్చే సంవత్సరం జూలై 4th వరకు కూడా అనేక రకాల కార్యక్రమాలు మీరు చేయాలి. ఒక బర్త్డే కార్యక్రమం తోటి కూడా మీరు పూర్తి చేసుకోకూడదు. సంవత్సరం పాటు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను మనం నిర్వహించుకోవాలి. ఈ సంవత్సరం పాటు లోపల ఖచ్చితంగా నేను మరి మంత్రి గారిని కూడా కోరుతాను. ఆంధ్ర రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి వారికి సంబంధించిన శాఖ కాదు, ట్రైబల్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా వారు కొంత నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతాను. ఈ 125 జయంత్యుత్సవాల సందర్భంగానే ఆ యొక్క మ్యూజియంను కూడా తెలుగు ప్రజలకు అంకితం చేసే విధంగా పూర్తి చేసే విధంగా ప్రయత్నం చేయాలి. చాలా అద్భుతమైనటువంటి 38 కోట్లతో ఈరోజు అద్భుతమైనటువంటి మ్యూజియం రాబోతుంది. ఆ విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ మరి ఈ 13వ తేదీ అల్లూరు సీతారామరాజు పుట్టినటువంటి గ్రామం మొగల్లు గ్రామంలో వారు ఇల్లున్నది. ఆ ఇల్లు మనందరం చూడాలంటే తప్పకుండా నేను వస్తానని చెప్పి ఈ నెల 13వ తేదీన గ్రామానికి కూడా వెళ్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా హైదరాబాద్లో ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కోరాను. అది కూడా గిరిజనులకు సంబంధించి, ఎందుకంటే అన్సంగ్ హీరోస్ ఎవరైతే గుర్తింపు పొందనటువంటి గుర్తింపు రానటువంటి స్వతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా వీరోచితమైనటువంటి పోరాటం చేసి మరి ఎవరైతే బలిదానమయ్యారో, ఎవరైతే వీర మరణం పొందారో, అమరవీరుల చరిత్రను మరి మనం అందరం కూడా ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆజాద్కి అమృత మహోత్సవాన్ని దానికి సంబంధించి కూడా ఒక 18 కోట్లతో తెలంగాణ రాష్ట్రంలో కూడా హైదరాబాద్ నగరంలో ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వము మంజూరు చేయడం జరిగింది. ఇప్పటికే 1 కోటి రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాము. దయచేసి ఆ మ్యూజియంను కూడా, ఎందుకంటే ఆంధ్రలో ప్రారంభమైంది, అల్లూరి సీతారామరాజు మ్యూజియం ప్రారంభమైంది, రామ్జీ గోండ్ కానీ కొమరం భీమ్ కానీ వీళ్ళిద్దరి పేరుతో తయారు కావాల్సినటువంటి మ్యూజియము ఇంకా పూర్తి కాలే ప్రారంభం కాలేదు. కాబట్టి నేను గౌరవ మంత్రివర్ గారిని కోరుతున్నాను. వారు చాలా ఇంట్రెస్ట్గా కష్టపడి అంకితభావంతో పనిచేసేటువంటి మంత్రి గారు కాబట్టి దీనిపైన కూడా నేను ఇప్పటికీ అధికారులతో మాట్లాడాను. మీరు కూడా దయచేసి ఆ యొక్క రామ్జీ గోండు కొమరం భీమ్ మ్యూజియంలో హైదరాబాద్ నగరంలో 18 కోట్లతో కేంద్ర ప్రభుత్వ నిధులతో దాన్ని చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు నేను ఇప్పటికే ప్రధానమంత్రి గారితో అందరితో మాట్లాడాను. ఆజాద్కి అమృత్ మహోత్సవ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖకు సంబంధించినటువంటి శాఖ ద్వారా మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలతో కానీ క్షత్రియ సేవా సంస్థతో కలిసి అనేక ప్రోగ్రాములు నిర్వహించడం కోసం, భాగస్వామిగా చేరడం కోసము ప్రధానమంత్రి గారు అంగీకరించారని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఢిల్లీలో మన తెలుగువాడి వీర చరిత్ర ఏదైతే ఉన్నదో, స్వతంత్ర సమర పోరాటంలో ఏదైతే వినిపించామో ఆ చరిత్రను ఢిల్లీలో వినిపించడం కోసం ఢిల్లీలో మరి విజ్ఞాన్ భవన్లో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చేయాలి. కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలో ఆ కార్యక్రమం జరగాలి. మీరందరూ కూడా ఆ కార్యక్రమానికి రావాలి. అది 4th నాడు చేద్దామా లేకపోతే 4th నాడు అన్ని గ్రామాల్లో మనం కార్యక్రమాలు చేసుకుంటూ ఒకరోజు ముందుగా తర్వాత చేద్దామనేది మరి క్షత్రియ సమాజం ఏది నిర్ణయిస్తే దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వము ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం సిద్ధంగా ఉంది. దానికి ఇప్పటికే నేను డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారిని మాట్లాడాను. వారు ముఖ్య అతిథిగా రావడం కోసం అంగీకరించారు. మన వాళ్ళు ప్రధానమంత్రి గారిని కూడా పిలవండి అంటున్నారు. తప్పకుండా మీ యొక్క ఆ విన్నపాన్ని ప్రధానమంత్రి కూడా విన్నవించి వారు కూడా వచ్చే విధంగా నేను తప్పకుండా చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మనకందరికీ తెలుసు అల్లూరు సీతారామరాజు యొక్క జీవిత చరిత్ర నిజంగా ఒక అద్భుతమైనటువంటి చరిత్ర. మరి ఒక రాజుల కుటుంబంలో జన్మించి, ఒక రైతు కుటుంబంలో జన్మించి ఆయన అనేక రకాలుగా మరి ఏ రకంగానైతే కొంత తపస్సులు చేసి అడవుల్లో జ్ఞానోదయమై ఆ తర్వాత అనేక రకాలుగా మరి వారితో అల్లూరి సీతారామరాజుకు ఒక పరిచయం ఏర్పడింది. ఆ పరిచయ నేపథ్యంలో వారు
బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినటువంటి అనేక పోరాటాలు వారిద్దరు కూడా అల్లూరి సీతారామరాజుకు వివరించారు. వివరించినప్పుడు వారిలో ఒక రకమైనటువంటి పట్టుదల, మరి విశాఖపట్నం జిల్లా కావచ్చు, తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, ఆ ప్రాంతాల్లో పోడు భూములకు సంబంధించినటువంటి సమస్య పైన, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు 1982 మద్రాస్ అటవీ చట్టం అనే చట్టాన్ని బ్రిటిష్ వాళ్ళు తెచ్చి గిరిజనులు కూడా పోడు భూములు వాళ్ళు పుట్టినటువంటి భూమి, వాళ్ళు జన్మించినటువంటి భూమి, చనిపోయే భూమి, వాళ్ళు స్వతంత్ర యుద్ధం ఏదైతే జరిగిందో అనేక మంది ఫస్ట్ ఇండిపెండెన్స్ మూమెంట్ అంటారని దాని నుంచి స్ఫూర్తి పొంది ఆ స్ఫూర్తితో మరి అల్లూరి సీతారామరాజు ఈ యొక్క గిరిజనులను సంఘటితం చేసేటువంటి కార్యక్రమం చాలా అద్భుతమైనటువంటి పోరాటం. వేలాది మంది గిరిజనులు అల్లూరి సీతారామరాజు గారిని దేవుడిగా కొలిచేవాళ్ళు. మా దైవంగా భగవంతుడు పంపిస్తేనే వీరు వచ్చారు, మాకు అండగా ఉండడం కోసం, మా జీవితాలలో వెలుగు తీసుకురావడం కోసం వచ్చారనేటువంటి భావన అక్కడ గిరిజనులో వచ్చింది. దానితో మరి వాళ్ళకు అన్ని రకాలుగా మరి అల్లూరి సీతారామరాజు ఎక్కడ పోరాటాల గురించి నేర్చుకోలే, ఏ రకమైనటువంటి పోరాటాలు జరపాలా ఆయనకు తెలియదు, కానీ భగవంతుడే ఆయనకు అనేక రకాల మరి ఆయనకు విద్య, పోరాట విద్యను ఆయనకు అందించారు. ఆ విద్యతో ముందు గిరిజనులందరూ కూడా సంఘటితం చేశారు, గిరిజనులకు అనేక రకాల విద్యలు నేర్పాడు, విద్యలు నేర్పి ఆ పోరాటాలతో ఈరోజు మరి ఏ రకంగా ఆ యొక్క ఉద్యమంలో ముందుకెళ్లాడో మనమందరం సినిమాలు చూసాం, మళ్ళీ దాని గురించి నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మరి ఫస్ట్ వారు 2022లో రంప తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. కాబట్టి ఆ రకంగా అనేక రకాలుగా వారు పోరాటం చేసినటువంటి చరిత్ర అల్లూరి సీతారామరాజుది. మరి వారిని స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత, ఆ రకమైనటువంటి మహనీయుడు ఒక సాధారణ పోరాటం చేయలే, చెట్లల్లో, గుట్టల్లో, మన్యంలో, మరి ఏజెన్సీ ఏరియాలో చదువు రానటువంటి గిరిజనులను సంఘటితం చేసి వాళ్ళకు హక్కులుగా ఇది మన దేశము, మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు ఎవరు, ఈ భూమి మీది, మీరు పుట్టినటువంటి నేల ఇది, దీని మీద వారు పనిచేయడం ఏంటి అనే విధంగా అక్కడ గిరిజనులందరినీ సంఘటితం చేసి గిరిజనులకు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి మరి గిరిజనులతో దాడులు చేయించి అనేక దాడుల్లో కూడా విజయ పతాకంలో ముందుకెళ్ళినటువంటి వ్యక్తి, చివరకు ఆయనను ఏకాకిగా చేసి అన్యాయంగా ఏ రకంగా బలి తీసుకున్నారో మనకందరికీ తెలుసు. కాబట్టి అలాంటి మహనీయుడు నిజంగా భగవాన్ బిర్సా ముండా ఏ రకంగానైతే ఇప్పటికీ దేవుడిగా కొలుస్తారు ఆ యొక్క బీహార్ ప్రాంతంలో కానీ, మధ్యప్రదేశ్ ప్రాంతంలో కానీ, జార్ఖండ్ ప్రాంతంలో కానీ అటువంటి బిర్సా ముండా ఏ రకం కొలుస్తారో మన ఇప్పటికి కూడా, నేను ఎందుకంటే నేను యూత్ వింగ్ ప్రెసిడెంట్గా, వారు ఏ చెట్టుకైతే కట్టేసి హత్య చేయబడ్డ బలిదానం చేయబడ్డారో ఆ చెట్టును, వారి బలిదానమైన స్థానాన్ని, వారు పోరాటం చేసినటువంటి ఊరును, వారు ఏ పోలీస్ స్టేషన్ని దాడి చేశారో అవన్నీ కూడా స్వయంగా నేను యూత్ వింగ్ ప్రెసిడెంట్గా తిరిగి అనకాపల్లిలో గిరిజనులకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి వారు 100 సంవత్సరాల మరి జయంతి సందర్భంగా అద్భుతమైనటువంటి కార్యక్రమం నేను ఆ రోజు నిర్వహించాను. ఈరోజు మళ్ళీ 125 జయంతి ఉత్సవాల సందర్భంగా ఆ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా కార్యక్రమాలు నిర్వహించాను. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో సాంస్కృతిక శాఖ మంత్రిగా తప్పకుండా కార్యక్రమాలు నిర్వహిస్తానని చెప్పి దానికి మీ అందరూ సహకారం ఉండాలి. నేను మరొకసారి, ఇంకా ఎక్కువసేపు ఇప్పటికే చాలా ఆలస్యమైంది, మరొకసారి నేను ఈ యొక్క క్షత్రియ సేవా సమాజం తరఫున, సేవా సమితి తరఫున ఈ యొక్క కార్యక్రమం నిర్వహించి మనకందరికీగా ఒక కట్టనేజర్ లాగా, మనకందరికీ ఒక ప్రిపరేటరీ మీటింగ్ లాగా, మనకందరినీ అవేర్నెస్ తెచ్చే కార్యక్రమంగా, మనకందరినీ ఐక్యం చేసే కార్యక్రమంగా, మనందరినీ చైతన్యముఖంగా తీసుకెళ్లేటువంటి కార్యక్రమంగా మనము ఎజెండా ముందు పెట్టుకొని ఒక సంవత్సరం పాటు మనమందరం కూడా అల్లూరి సీతారామరాజు 25వ జయంతి ఉత్సవ 125వ జయంతి ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించేటువంటి కార్యక్రమంలో అందరూ మరి అన్ని రకాలుగా మరి మనస, వాచ, ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఈ యొక్క ప్రిపరేటరీ మీటింగ్ ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా మరి కృష్ణ గారిని సన్మానించుకోవడం మన బాధ్యత, ఎందుకంటే కృష్ణ గారు ద్వారానే ఈరోజు అల్లూరి సీతారామరాజు గురించి మనకందరికీ తెలిసింది.
కృష్ణ గారు ఒక నటుడే కాదు గుర్తుపెట్టుకోండి ఆ సినిమాకు నిర్మాత కూడా వారి కుటుంబమే నిర్మాత నటుడు నటులు చాలా మంది ఉంటారు నిర్మాతలు ఉంటారు అదే విధంగా ఈ రోజు ఎంటి రామారావు గారిని అల్లు సీతారామరావు వేషంలో చూపించినటువంటి చిత్రాన్ని కూడా మన మోహన్ బాబు గారు నిర్మాత కాబట్టి ఇద్దరు నిర్మాతలు ఇక్కడ ఉన్నారు అల్లు సీతారామరావు సంబంధించి ఉద్యోగపం మనకు తెలియజేశారు కాబట్టి వాళ్ళను అభినందించుకోవడము వాళ్ళని స్ఫూర్తి పొందడము వారికి మన యొక్క తరఫున కృతజ్ఞతలు తెలియజేయడం కూడా మన బాధ్యత కాబట్టి ఈరోజు క్షత్రియ సేవా సమాజ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కృష్ణ గారికి సన్మానించి అభినందించి మరి మన కృతజ్ఞతలు తెలుసుకునేటువంటి కార్యక్రమం చేపట్టాము తప్పకుండా వారు నిండా నూరేళ్ళు 100 సంవత్సరాలు జీవించి 100 సంవత్సరాల పైగా కూడా జీవించి మరి మనకందరికీ రానున్న రోజుల్లో స్ఫూర్తిగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి మీ అందరికీ ఆజాద్ అమృత్ మహోత్సవ సందర్భంగా జరిగేటువంటి కార్యక్రమాలు ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా నేను మీ ద్వారా ప్రజలందరినీ కోరుతా ఉన్నాను తెలుగు ప్రజలందరినీ కోరుతా ఉన్నాను ఆజాద్ అమృత్ మహోత్సవ సందర్భంగా మీ ఇంటి ముందు వేసేటువంటి ముగ్గులు అల్లూరు సీతారామరాజుతో వేయండి మీ ఇంటి ముందు వేసేటువంటి ముగ్గులు బొమ్మలు కాదు బొమ్మలు కాదు బొమ్మలు కూడా వేయండి దాంతో పాటు అల్లూరు సీతారామరాజు సంబంధించినటువంటి ముగ్గులు వేయండి 75 సంవత్సరాల ఆజాద్ అమృత్ మహోత్సవ గురించి ముగ్గులు వేయండి గాంధీ మహాత్ముని గురించి వేయండి సుభాష్ చంద్రబోస్ గురించి వేయండి భగత్ సింగ్ గురించి వేయండి కొమరం భీమ్ గురించి వేయండి రామ్జీ గోండు గురించి వేయండి కాబట్టి నేను ఆడబిడ్డలందరినీ కోరుతా ఉన్నాను యువతను కోరుతా ఉన్నాను ఈ సంక్రాంతి పండుగ ముగ్గులు కూడా అద్భుతమైనటువంటి దేశభక్తితో కూడినటువంటి రంగోలీ పండుగగా ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేయాల్సిందిగా ఆ రకమైనటువంటి ముగ్గులు వేసి నరేంద్ర మోడీ గారు ఒక యాప్ పెట్టారు ఆ యాప్ ద్వారా మీరు సెల్ఫీ తీసుకొని ఆ ఫోటో మీ సెల్ ఫోన్ ద్వారా మరి మీరు లోడ్ చేసినట్లయితే వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము మరి వాళ్ళందరికీ అభినందించేటువంటి ఒక సర్టిఫికెట్ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కూడా మీ మొబైల్కు కేంద్ర ప్రభుత్వం పంపిస్తుందని చెప్పి నేను మీ అందరిని కోరుకుంటూ ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాలు కావాలి ఈ వచ్చే సంవత్సరంలో మీరు ఎక్కడెక్కడైతే అల్లూరు సీతారామరాజు సంబంధించినటువంటి స్మారక కేంద్రాలు ఉన్నాయో వారు ప్రదర్శన సంఘటిత చేసినటువంటి పోరాట కేంద్రాలు ఉన్నాయో వారు వీరమరణం పొందినటువంటి కేంద్రాలు ఏవైతున్నాయో అన్ని కేంద్రాలలో ఈ సంవత్సరం పాటు ఏదో ఒక కార్యక్రమం చిన్న చిన్న కార్యక్రమం పెద్ద కార్యక్రమం చేయాలి ఆ కార్యక్రమాలలో మనం కాదు మనతో పాటు గిరిజనులను భాగస్వాములు చేయాలని చెప్పి ఆ ఎవరైతే అల్లూరు సీతారామరాజు దేవుడుగా మరి పోల్చుకొని ఆయన అండదండలతో పోరాటంలో ఈరోజు విల్లుల చేతబట్టి ముందుకెళ్లారో ఆ యొక్క గిరిజనులను కూడా ఈ ఉత్సవంలో భాగస్వాములు చేయాలి ఇది ప్రిపరేటరీ మీటింగు ఇది ఒక సమాజానికి సంబంధించిన మీటింగ్ కాబట్టి గిరిజనులు రాలేదు కాబట్టి అదే రకమైనటువంటి పోరాటాలు చేయాలి తెలంగాణలో కూడా నేను తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మరి ఇక్కడ నిర్వహించేటువంటి కార్యక్రమం ఏదైతే కొమరం భీమ్ గురించి కానీ రామ్జీ గోండు గురించి కానీ ఏదైతే విప్లవ వీరులు ఉన్నారో గిరిజన వీరులు ఎవరైతే ఉన్నారో స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ పోరాటాలు కూడా మనము ఈ స్ఫూర్తి తీసుకొని వారికి కూడా నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం ఆజాద్ అమృత్ మహోత్సవంలో చేయాలని చెప్పి కోరుకుంటూ నేను మరొకసారి మీ అందరికీ మరి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ భారత్ మాతాకి భారత్ మాతాకి వందే మాత్రం అల్లూరు సీతారామరాజు చివరి శబ్దం ఇది వందే 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 జై హింద్.